వాయుదేవుని పుత్రుడైన హనుమంతుని మించిన రామభక్తుడు లేనే లేడు. ఈ భూప్రపంచంలో అతనికి సాటి మరెవ్వరూ లేరు. అతని జననం బాల్యం గురించి వివరించి చెప్పే కథే ఇది. చాలా కాలం క్రితం మేరు పర్వతం పైన గౌతమ మహర్షి ఆశ్రమంలో కేసరి అంజన అనే వానర దంపతులు నివసించేవారు. ఒకరోజు, అంజన, ఇంద్రలోకంలో నువ్వెంత వైభవంగా జీవించేదానివో. అవును, శాపం వలన నేనిలా జన్మించవలసి వచ్చింది. వారికి వాయుదేవుడు ఒక పుత్రుణ్ణిచ్చి ఆశీర్వదించాడు. అందం, తెలివి, బలం, వేగంగా ఎగరగలిగే శక్తి అన్నీ ఉన్నాయి అతనిలో. అతనికి భజరంగని పేరు పెట్టారు. అంటే అర్థం ఇనుప శరీరం కలవాడని. ఒకరోజు ఉదయాన ఆశ్రమం బయట, మన అబ్బాయి బాగా అల్లరి చేస్తున్నాడు. అవును, చాలా ఎక్కువ. ఇప్పుడు ఏం చేస్తున్నాడు? ఇంకా లేవలేదు, నిద్రపోతున్నాడు. సరే, నేను బయటికి వెళ్ళొస్తాను. అలాగే నేను మహర్షి కోసం ఫలాలను తీసుకొస్తాను. ఇద్దరూ బయటికి వెళ్లారు. కొంచెం సేపట్లో నిద్ర లేచిన భజరంగ్, అమ్మా అమ్మా, ఎక్కడికెళ్ళింది? అయ్యో, నాకు ఆకలేస్తోంది. అటు ఇటు తినడానికేమైనా ఉందా అని వెతుకుతుండగా ఉదయించే సూర్యుడు అతనికి కనిపించాడు. ఆహా, ఎంత పెద్ద పండో, బాగా పండింది, దాన్ని తీసుకుంటాను. అతనికి సూర్యుడు బాగా పండిన పండులా కనిపించాడు. దాన్ని అందుకోవాలని సూర్యుని వైపు అతి వేగంతో ఎగరసాగాడు. ఏమిటిది ఇంత వేగంగా వెళుతున్నాడు? అతన్ని సూర్యుని తీక్షణ జ్వాలల నుండి కాపాడాలి. వాయుదేవుడు వెంట వెళ్లాడు. ఆ రోజు సూర్యగ్రహణం, అంటే రాహు సూర్యుణ్ణి మింగుతాడు. ఎవరితను సూర్యుని వైపే వస్తున్నాడు? ఏంటి, అతని కూడా పండుకోసమే వస్తున్నాడా? అతన్ని భయపెడదాం. అయ్యో, నన్నే భయపెడుతున్నాడు, పారిపోవడం మంచిది. ఏమైంది రాహు, అంతగా భయపడుతున్నా? ఒక చిన్న కోతి నన్ను భయపెడుతోంది. అలా అయితే దానికి బుద్ధి చెప్పాల్సిందే. భజరంగునిపై దాడి చేయడానికి ఇంద్రుడు తన ప్రత్యేకమైన వజ్రాయుధాన్ని ప్రయోగించాడు. భజరంగుడు మూర్చపోయి పడిపోయాడు. అతని హనువు విరిగిపోయింది. కుమారుణ్ణి అనుసరిస్తూ వస్తున్న వాయుదేవునికి ఇదంతా చూసి కోపం వచ్చింది. ఇతన్ని గుహలోనికి తీసుకువెళతాను. ఎవరైనా నా కుమారునికి హాని కలుగజేస్తే ఏమవుతుందో ప్రపంచానికి తెలియచేస్తాను. ఈ క్షణం నుండి భూమి మీద వాయు ప్రసరణ ఆగిపోతుంది. వాయు ప్రసారం లేకపోవడంతో ప్రపంచమంతా అల్లకల్లోలమైంది. ఇంద్ర, చూశావా నువ్వేం చేశావో? వాయు ప్రసారం లేకపోవడంతో ప్రపంచమంతా అల్లకల్లోలమయ్యింది. అతను అమాయకుడు, కానీ నువ్వతన్ని గాయపరిచావు. నేను చేసింది నిజంగా తప్పే. అందుకిప్పుడు నేను ఎంతగానో బాధపడుతున్నాను. సరే, పద వెళ్లి వాయుదేవుని క్షమించమని అడుగుదాం. ఇద్దరూ వాయుదేవుని వద్దకొచ్చి, వాయుదేవ, ఇంద్రుని తప్పును క్షమించు. ఆ పసిబాలుడు తానేం చేస్తున్నాడో తెలియకుండా చేస్తున్నాడని గ్రహించలేకపోయాడు. బ్రహ్మ భజరంగుని స్పర్శించాడు. అతను నెమ్మదిగా కళ్ళు తెరిచి లేచి కూర్చున్నాడు. నీ మీద వజ్రాయుధాన్ని ప్రయోగించినందుకు నన్ను క్షమించు. ఈ రోజు నుంచి నిన్నెలాంటి ఆయుధం గాయపరచలేదని మాటిస్తున్నాను, ఆశీర్వదిస్తున్నాను. నువ్వు చిరంజీవిగా ఉంటావు, మరణం నిన్ను సమీపించదు. బ్రహ్మదేవుడు భగ్నమైన హనువుని సరిచేసి ఇక నుండి ఇతను హనుమంతుడని పిలువబడతాడని చెప్పెను. అంటే అర్థం భగ్నమైన హనువు కలవాడు.